హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి నేను దీవెన వాళ్ళకి లంచ్ బాక్స్లోకి దోసకాయ పప్పు చేస్తున్నాను. అందుకే పొట్టు తీసేసి ఒకసారి టేస్ట్ చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు దోసకాయ ముక్కలు, అలాగే ఒక కప్పు కందిపప్పు ఆల్రెడీ నానబెట్టాను ఒక 20 మినిట్స్ ముందే. దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, 1 స్పూన్ నూనె వేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేసి పెట్టాను అన్నమాట. ఒక 3-4 విజిల్స్ అయితే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడాను బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు మన వీడియోస్. పప్పు అయితే ఉడికిపోయిందండి 3 విజిల్స్ తర్వాత. ఇది పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకొని దీంట్లో 1½ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా, లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోకపోతేను. ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. దీంట్లో ఒక 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాము. దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు పప్పులో వేసాను, మళ్ళీ పోపులో కూడా వేస్తున్నాము. దీంట్లో కొంచెం కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం మెత్తగా ఎనిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పు దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే దోసకాయలు పుల్లగా, లేకపోతే చింతపండు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటో కూడా వేసుకోవచ్చు 1-2. పప్పు ఉడికించేపు సాల్ట్ వేసాం కదా, అప్పుడు కొంచెం సరిపోలేదండి, మళ్ళీ తర్వాత వేసాను. అందుకోసం టమాటో వేసుకోవచ్చు, లేదంటే చింతపండు వేసుకోవచ్చు. దోసకాయ కొంచెం పులుపు ఉంది కాబట్టి నేను అవేం వేయలేదు. పుల్లటి దోసకాయలు కాకపోతే నార్మల్వి అయితే మీరు 2 యాడ్ చేసుకోండి. ఇంకేది మధ్యాహ్నం కాదు, 11:30 అవుతుందన్నమాట. అప్పుడు వంట చేసేసి ఇంకా ప్లేట్లో కొంచెం రైస్ పెట్టేసుకొని చల్లారుస్తూ దీవెన బాబుకి, దీవెనకి లంచ్ బాక్స్ కట్టి పంపించాలి. ఇంకా ఇక్కడేం ఫస్ట్ దీవెన్ బాబుకి పెట్టేస్తాను, వాడికి కొంచెం పలచగా కలపాలన్నమాట. పప్పు కొంచెం తక్కువ వేసి ఆ కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వెల్లుల్లిపాయలు రాకుండా పలచగా కలిపి బాక్స్ పెట్టేసేయాలి. ఇంకా ఇప్పుడేమో దీవెనకి కొంచెం థిక్గా ఉండాలి. మూత పెట్టేసుకొని లంచ్ బాక్సెస్ పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వాళ్ళ నాన్న ఇచ్చేసి వస్తారనమాట మధ్యాహ్నం. ఇది స్పూన్స్ దానికే ఉంటాయి, చూపించాం కదా లంచ్ బాక్స్ డీటెయిల్స్ అంటే లింక్ అంటే మేము బయట షాప్స్లో కొన్నామండి. మనకి ఎలక్ట్రిక్ సామాన్ షాప్స్, స్టీల్ సామాన్లు అవి ఉంటాయి కదా, అవి తీసుకున్నాం, అక్కడ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు అందరు ఇదే యూజ్ చేస్తున్నారు, ఈజీగా కూడా ఉంటుంది. 2 బాక్సెస్ చిన్నవి స్నాక్స్కి, టిఫిన్కి, లేదంటే ఫ్రూట్స్ తీసుకెళ్ళడానికి, మళ్ళీ రైస్కి ఒక వచ్చింది, 1 ఫోర్క్ స్పూన్ ఒకటి, మామూలు స్పూన్ ఒకటి వచ్చింది. చాలా బాగుంది, అన్ని దాంట్లోనే సెట్ చేసుకోవచ్చు. ఇంక ఇదేమో మధ్యాహ్నం వాళ్ళకి ఎగ్ అది పెడదామనుకుంటే, పప్పులో ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం దీవెన్ బాబుకి, దీవెనకు కూడాను. కాకపోతే వేయడం కుదరదు కదా, కొంచెం స్మెల్ వస్తుంది, తినడానికి కూడా వాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నైట్ వేయొచ్చులే అనేసి. ఇక్కడేమో చందు అన్నయ్య వచ్చారనమాట మధ్యాహ్నం, ఇంకా అన్నం తినేసి వెళ్ళమంటే తిన్నారు. వాళ్ళిద్దరి కోసం అనేసి మా వారికి, అన్నయ్యకి ఎగ్స్ ఆమ్లెట్ వేశాను. ఫస్ట్ హీట్ చేసేసి ప్యాన్ అంతా మళ్ళీ కొంచెం ఆయిల్ తీసి గిన్నెలో వేసేసుకొని కొద్దిగా ఆయిల్ ఉంచేసి దానిపైన ఆమ్లెట్ వేసాను. ఉప్పు, కారం, ఆయిల్, ఎగ్స్, ఆనియన్స్, ఇంకా మీకు నచ్చితే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను కారమే వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కొంచెం. ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి మనకి ఎక్కువగా ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా రాదనమాట, పొంగదు. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఆమ్లెట్ వేయగానే మూత పెట్టేస్తే పొంగుతుంది, కాకపోతే దీని మీద ఉన్నంత ఈ ఆమ్లెట్ ఉన్నంత టేస్ట్ అది ఉండదన్నమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఐరన్ ప్యాన్ మీద దోశ వేసిన, ఆమ్లెట్ వేసిన చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, నీ అదృష్టం గిన్నెలు వేసుకొని వేసిన ప్లేట్లు ఎత్తవే నువ్వు ఫస్ట్ టేస్ట్ లేదు చట్నీ రాలేదండి.
జామ్ పెట్టుకో, దేవుని గారు పెట్టుకుంటాడు. దోశకైనా పూరికైనా పుట్నాలు వేసేది ఏంటో పల్లెల్లో చేసుకోవచ్చు, పల్లెలు కూడా ఇష్టం. ఇంకేం మిగలే, ఇంకేం లేవు పప్పులు. మమ్మీదా మేము తిన్నదా వాడు ఇంటికి పెయింట్ వేస్తున్నారు వాడికి అదొక ఇంట్రెస్ట్. సంగతి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది సంగతి పెయింట్ వేస్తున్నదని అవతల బెడ్రూమ్ ఇవతల బెడ్రూమ్ అన్ని కప్పేండ్రు ఆయనే, మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతకి టిఫిన్ చేయడానికి వచ్చా, నిజంగా ఎందుకు వచ్చా? మరి ఇంతకు ఎందుకు ఇచ్చిన బాగాలేదు, నాకు నచ్చలే. నాకు నచ్చలే, మొన్న బాగుంది అమ్మ, మళ్ళీ బాగుంది సూపర్ ఉంది, మళ్ళీ మస్తు అంది పో రోజు పో రోజు తిని రా అంటుంది. నేను పెట్టిన కొంగులు అయిపోయింది, మళ్ళీ పెట్టా. తిను, థ్యాంక్ యూ. చెట్టు నచ్చలే ఆడికి, మేమన్నీ క్లాసు మీ కారణం బెల్లం పీయకండి, అతనికి నేను తిట్టద్దు పోగుడుదామని వచ్చిన. ఇన్ని పోతాను రెండు మిరపకాయలు దాంట్లో, వీడు కూడా తిండు అయిపోయింది పోసింది పోసింది అరే సొంత చెట్టు మస్తు చేస్తుందిరా, చెప్పా బాగా చేస్తుంది చట్నీ కూడా బాగుంటుంది. మా అమ్మ చేస్తుంది, మళ్ళా సొంత చేస్తుంది, అంత టేస్ట్ రా చట్నీ. కల్తీ చేస్తుంది ఇది, అది అది కల్తీ చేయదు. పల్లీలు ఎక్కువ వేసి నాగే పచ్చిమిరి కలిసి మంచి చేస్తుంది. పుట్నాలు వేసి ఆ పప్పులు వేసి అది చేసినాం కానీ మిగతా ఎందుకు చేస్తారు? కొబ్బరి వేసి కొబ్బరి చెట్టు ఓన్లీ కొబ్బరి చెట్టు బాగుంటుంది, ఓన్లీ చెట్టు బాగుంటుంది, ఓన్లీ కొబ్బరి చెట్టు బాగుంటుంది. చేప వేస్తారు, పచ్చి పచ్చిగా ఉంటుంది, మళ్ళీ అది పచ్చి పచ్చిగా ఉంటుంది. మిక్సీ పట్టి దాంట్లో కూడా వేస్తారు పుట్నాలు ఎల్లుల్లిపాయలు. పుట్నాలు నువ్వు పుట్నాలు కొంచెం నూనె వేసి ఉప్పు కారం వేసుకుని ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకొని తినేది మేము చిన్నప్పుడు స్నాక్స్ వస్తుండదు. అసలు వామన వల్ల గోంగూర పచ్చడి ఎందుకే ఆయనకి అన్ని ఇష్టం తినేటం లెక్క, అసలు దీని సుంతి అయితే కూడా తిన్నాం రోజు టిఫిన్ కంపల్సరీ ఉండు, అలవాటు చేసుకున్నా. ఇప్పుడే కదా నువ్వు తిన్నది, అక్కకు నువ్వు అన్నం పెట్టిస్తున్నావా? కింద పోతుంది మంచిగా టేబుల్ మధ్యలో కనుకిన్న అక్క పెట్టుకోవచ్చు కదా, ఒకటినే కూర్చుందిగా. రెస్ట్ తీసుకుంటుందా? ఇప్పుడే అన్నం ఆకలి అవుతుంది అక్కకి. మరి నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలి కానీ, నీకు కూడా చేత కావట్లేగా. నువ్వే పెట్టవన్నవా, ఆకలి అవుతుంది అన్నవా, ఆకలి అవుతుంది అన్నవా.
పెట్టుకోవచ్చు ఇక వాడు ఇప్పుడే తిని ప్లేట్ అక్కడ వాషర్ వేసి వచ్చింది నేను ఇల్లు ఉడిద్దామని వస్తున్నా కింద పడేసిండి మళ్ళీ నువ్వు పెట్టవన్నా ఇప్పుడు అక్క కోసం అన్నం పెడుతున్నావా పెట్టమనకపోయినా పెడుతున్నావా చాలా కొంచెం చాలా తినే కొంచెం తమ్ముడు కష్టపడి అన్నం పెడుతుండి అన్నం పెట్టమని అవునా దీవెన్ బాబు పప్పు నచ్చింది ఈరోజు అందుకని రాగానే కూడా స్కూల్ నుండి స్నాక్స్ తినకుండా అన్నవి తింటుండే ఓకే ఓకే ఇంకా చాలు చాలు అన్న చాలు 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 అన్న కొంచెం ఉంది కదా ఎక్కువైతుంది దీవెన్ అక్కకు అన్నం పెట్టాడు ఇంత పప్పు వేసాడు కొంచెం అన్నం పెట్టి తినకపోతే వాటికి వేసి వస్తావా పావురాలకి తినిపీడంట దీవెన్ బాబు అన్నం పెట్టవన్నది దీవెన పెట్టించాడు కానీ తినిపీడంట కడిగాడు ఇప్పుడే ఇప్పుడే వాడు అన్నం తిని చేయి కడుక్కొని ప్లేట్ అక్కడ పెట్టేసి వచ్చిండు వచ్చి ఇలా కూర్చుండు నువ్వు అన్నం పెట్టవన్నావు తమ్ముడిని ఎప్పుడు అక్కే తినిపిస్తుందిగా మరి నీకు నువ్వు కూడా ఒక్కోసారి అక్క తినిపించు అక్క పెట్టిస్తుంది తెస్తుంది నీకోసం మంచి కూర్చోదు ఈయన వాడికి అందేలాగా వాడికి వచ్చినట్టు కలుపుతాడు దీవెన చిన్న చేతికి మంచిగా కలపాలంటే ఎప్పుడు దీవెన తినిపించేది ఇప్పుడు దీవెన బాబు తినిపిస్తుంది తింటదిగా అక్క అన్ని ఎల్లిపాయలు కరివేపాకు తిను మరి దగ్గరకు వచ్చి కూర్చో ఎందుకు ఈరోజు తమ్ముడు చేత్తో తినాలనిపించిందా నీకు తమ్ముడు చేత్తో వాడు మొయ్యలేవులే ప్లేటు తినని 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 రెండు ముద్దలు అన్నారుగా ఫాస్ట్ ఫాస్ట్ పెడుతుండ తినని దీని పాప అక్క కడుపు నిండాలిగా ఆ కింద పడిద్ది లాగు మాకండి ప్లేటు వావ్ వెరీ గుడ్ కన్నయ్య ఫస్ట్ తినిపినన్నాడు అక్క నాకేం వద్దులు నేనేం తినను నాకు ఆకలేస్తుందంటే మళ్ళీ తీసి తినిపిస్తుంది కలిపి ఎంత ముద్దుకు తినిపిస్తుందో వెరీ గుడ్ నాన్న గుడ్ బాయ్ నిద్ర వచ్చిందా దీవెన్ బాబు ఈరోజు స్కూల్లో నీకు మధ్యాహ్నం రాలే అన్ని క్లాసులు చెప్పారా తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీష్ కింద పోతుంది కింద పడిందా మెతుకులు నీట్గా అంచుకి పడుతుంది ప్లేటు తమ్ముడు దగ్గరే పెట్టు ప్లేట్ అప్పుడు కింద పోదు వాడి దగ్గరే పెట్టు ఉంటే మళ్ళీ నేను దులిపేస్తలే కదా కింద ఓడవలేదని పైన కూర్చున్నారు వస్తుందని చేతి కన్ను కలుపు ఇంకొంచెం వావ్
యూ దీవెన్ బాబు. లవ్ యూ. లవ్ యూ.